Namaste. Welcome to student number 1. ఇప్పుడే వచ్చారు, అప్పుడే వాళ్ళ గురించి వాళ్ళే చెప్పేసుకుంటున్నారు. కొందరికి మెదడు ఎక్కడ ఉంటుందిరా? అరే మన గురించి కాదురా, వాళ్ళ గురించి. కొందరికి మెదడు తలకాయలో ఉంటుంది, ఇంకొందరికి మోకాళ్ళలో ఉంటుంది, ఇంకొందరికి నా డైలాగ్ చెప్పని అంటరా, ఇంకొంతమందికి అరికాలలో ఉంటుంది. సీనియర్ కి అసలు బ్రెయిన్ లేదా? వీళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు సినిమా తీయక ముందే 100 డేస్ ఫంక్షన్ పెట్టి గెస్ట్లు అనిపించే రకం ఈ జూనియర్స్. ఇక్కడ హీరో అర్జున్ రెడ్డి కాబట్టి తోపు ఇక్కడ. హీరో తోపు కాదు, డూపు డూపు. నాన్న చిట్టి చెప్పమ్మా, ఎప్పుడైనా సినిమాని చూసావా? పక్కన ఎంత మందిని పెట్టుకొని మళ్ళీ చూసా? కాదురా, ఒరిజినల్ సినిమా గురించి మాట్లాడుతున్నాను, అంటే మా గురించి, మా జూనియర్స్ గురించి మాట్లాడుతున్నాను. అసలు ఆదిత్య, నీకు సింహానికి సింక్ ఏంటి? సింక్ ఎక్కడన్నా ఉందా? సింహం గడ్డం గీసుకోదురా, మనం గీసుకుంటాం. మిగతా అంతా అసలు వస్తే కదా గీసుకోవడానికి. అరే దీనికి ఎవిడెన్స్, నా బ్యాగ్ లో ట్రిమ్మర్ కూడా ఉంది, మేము మాట్లాడినాను పట్టించుకోవచ్చు. మీ వాళ్ళకు కూడా ఇంకా రానే రాలేదు సింహాలు గడ్డలు. అయినా అసలు సింహం అంటే ఏంటో తెలుసా మీకు? ఎవరికైనా నీకైనా పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు, పులి పొడుకుంది కదా అని జూలుడు చెడేయకూడదు రే. అది బుజ్జి, జూలుతో ఆడుకోకూడదు అంటే ముందు అసలు జూలు ఉండాలి కదమ్మా. పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాయి. అప్పుడప్పుడు నేను డైలాగులు కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా వెనకాల ఉన్న జూనియర్స్ కాబట్టి. సరే మరి బేసిక్ గా తోపులు అంటే ఎప్పుడు మనమే అన్ని స్టార్ట్ చేయాలి, అవునా కదా? Yes, exactly. మరి మనలో కూడా కొంతమంది రాకింగ్ అండ్ షేకింగ్ డాన్సర్స్ ఉన్నారు, అవునా? షేకింగ్ అంటే షేకింగ్ తెలుసారా? అరే అరే అరే, బండి కేసులు రెడీ ఉన్నాయా అందరి దగ్గర? ఎంతైనా మా సీనియర్స్ కదరా, కాపాడుకోవాలి. డైలాగులు మర్చిపోయినప్పుడు ఇలాగే అంటూ ఉంటాడు, మీరు ఏం కంగారు పడకండి. అరే మా డైలాగ్ ఏమన్నా అర్థమైందారా? డైలాగ్ అంటే మేము చెప్పాలా? ఊరికే ఊరికే సీనియర్స్ సీనియర్స్ అని ఎగిరి పడితే సింపి డస్ట్బిన్ లో పడదొప్తా. డైలాగ్ చెప్తే అట్లా క్లారిటీ ఉండాలి రా, జూనియర్స్ దగ్గర నేర్చుకోరా ఫస్ట్. సరే మా వాళ్ళు డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు, మీరు మాత్రం బీపీ టాబ్లెట్లు కాస్త అవేంటివి కీస్ ఇందాకే చెప్పారు కదా, ఆల్రెడీ షేకింగ్ అయిపోయింది వీళ్ళకి. అసలు అసలు మెడిసిన్ గురించి మా వాళ్ళకి ఆలోచనే రాదు, ఎందుకంటే బాటిల్ నీళ్ళు రెడీ పెట్టుకుందాం, కల్దిరి పడిపోయాక నీళ్ళు చల్లి లేపుదాం. ఎందుకంటే ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు పైన అప్పుడప్పుడు మారుస్తాం టీషర్టు. మా ఫేవరెట్ హీరో సినిమా హెడ్ అయితే మేం కూడా చేస్తాం సిమ్ హెయిర్ కట్. మా కాలనీ కావేరి తోటి సైలెంట్ కానీ కలల్లో ఉన్న కాజల్ తోటి ఆషాడం.
మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA మేమే మిడిల్ 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 క్లాస్ అబ్బాయిలం ఎవడు సింహం డైలాగ్ ఎప్పుడగాని పొద్దున్నది సింహమే పట్టుకున్నారా? సరే మరి మీ వాళ్ళు వస్తున్నారు కదా, మీ వాళ్ళు సింహాలో పిల్లులో పులులో చూపించేయండి మరి దమ్ముంటే. మా దగ్గర మాటలు లేవు, ఓన్లీ చేతలే. కమ్ ఆన్, లెట్స్ వెల్కమ్ జూనియర్స్. వీధి చివర ఉంటాదో టీ కొట్టు, ఆడమేం తాగే టీ ఏమో 1/2. ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు, పైన అప్పుడప్పుడు మారుస్తాం టీషర్టు. నా ఫేవరెట్ హీరో సినిమా హెడ్ అయితే మేం కూడా చేస్తాం సిన్ హెయిర్ కట్. మా కాలనీ కావేరి తోటి సైలెంట్, కానీ కలల్లో ఉన్న కాజల్ తోటు ఎట్టు. ఆషాడం సేల్స్ లో హాఫ్ రెంట్ ఇచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA, మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం MCA. ఏదో రాసుకొచ్చిందిరా, చెప్తది వినాలి. అంటే ఇప్పుడు టాక్ లోని కోతి గ్యాంగ్ ఒకటి ఉంది కదా, వాళ్ళందరినీ ఇప్పుడు మీ స్టేజ్ మీద చూసారా? అది కూడా పెద్ద హైబ్రిడ్ కోతి మధ్యలో జంప్ చేసుకుంటూ వచ్చింది. నీకు లెనోవో అని ఒక జాతి ఉందా తెలుసా? ఆ తెలుసులే. తెలుసా? అసలు ఆ జాతే లేదురా, తెలుసు అంట. చూపించి షాక్ చేసే రకం మేము సీనియర్స్ అంటే అవునా? అబా దాదా బా దాబా దాబా దా. సో డైలాగ్ లేనప్పుడు ఇలాంటివే వస్తాయి. మళ్ళీ ఒకసారి వీళ్ళకి డైలాగులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? సో మరి బేసికల్లీ ఎంత చక్కగా ఉన్నావే అని ఎవరైనా సరే సీనియర్ అమ్మాయిలు నడిస్తే పొగిడిపోవాల్సిందే అన్నమాట. మరి జూనియర్స్ ఏమో కోతులు ఎలా నడిచడానికి ఎందుతున్నట్టే ఉంటుంది. కోతులు ఎవరో గాడిదలు ఎవరో తేల్చుకుందా? మీ జూనియర్స్ మా వాళ్ళు రెడీ, మీ సీనియర్స్ రెడీయా? మా సీనియర్స్ జూనియర్స్ రెడీయా? మాటలు లేవురా, కేవలం చేతుల్లో చూపిద్దాం. Don't move in the back.
జూనియర్స్ ని షేక్ చేయడానికి రెడీ అమ్మి వాక్తో. అరే మల్లో సార్ తాళాలు గట్టిగా పట్టుకోండిరా, గట్టిగా పట్టుకోండిరా. ఫిట్స్ బ్యాచ్ నాన్న, ఫిట్స్ బ్యాచ్. అందుకే అలా మీరు మాత్రం అలా మాట్లాడుకుంటూ వచ్చారు, మీరు వచ్చేసేయండి. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు, సిరంజ్ కొచ్చినట్టు. రొమాన్స్ గొప్పు మంది పాటు పాటు విరంగి పేలినట్టు. హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే డ్రింగ్ 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 మంది గుండెలో ఉన్నా. Let's sing, 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 dance to now. ఒరే జూనియర్స్, అది క్యాట్ వాకా లేకపోతే పిచ్చి పట్టిన క్యాట్ చేసిన వాకారా? రెండోదే ఓకే కదా. ఎనీవేస్ మా వాడేమో డైలాగ్ చెప్తా అన్నాడు వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి. చెప్పరచిటి కట్టింగ్లు ఎక్కువైనాయి, కొంచెం తగ్గించుకోవడం మంచిది, లేకపోతే కత్తిరిం చేస్తాను రే. ఇంకారా అంతేనారా? ఇదే ఇలాంటి తగ్గించుకుంటేనే బాగుంటది, అందుకే మీరు సీనియర్స్. అరే మీరిద్దరు నాకేసినట్టుందిరా, నాకేసినట్టుందిరా పంచది. నేను డైలాగ్ చెప్పిన తర్వాత వాళ్ళకి సింకెట్టడి చెప్పాలి కానీ నా డైలాగ్ రివర్స్ పనిచేస్తాడు. ఎనీవేస్ మన స్పోర్టీనెస్ అట్లానే చూపించుకోవాలి కాబట్టి, ఎందుకంటే మన జూనియర్స్ కాబట్టి. అంతే కదా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ కి మీరిచ్చే లైక్స్ అండ్ హార్ట్స్ ని ఒక్కసారి రేజ్ చేయండి చూద్దాం. దట్ ఈస్ జూనియర్స్, వెరీ గుడ్. దట్ ఈస్ జూనియర్స్ కాదు, దట్ ఈస్ సీనియర్. ఓకే అప్పన్నా, నీకు ఒక విషయం చెప్పాలి, వింటావా? సర్లే చెప్పు, వినకపోతే ఆపుతావా? మా ఏరియాలో ఒక మెకానిక్ ఉండేవాడు ఉన్నాడు కూడా ప్రస్తుతము. అయితే వాడి స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏం చెప్పు. వాడు ఒక బండిని తయారు చేశాడు అన్నమాట. ఆ బండికి పెట్రోల్ అవసరం లేదురా, డీజిల్ కూడా అవసరం లేదు. ఇంతకీ ఆ బండి ఏంటో తెలుసా? చెప్పు, అది కూడా చెప్తావుగా. తోపుడు బండి, తోపుడు బండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంత కుళ్ళు జోక్ ఈ మధ్యకాలంలో ఎవడూ వేయలేదు. ఈ రోజు మన నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి సరైనడు. మరి సరైనోడులోకి ఏమేంటో తెలుసా? చేతిలో చేయేసి ఆడేయరా. నాకు చేతిలో చేయ చెప్పు బావ తెలుసు, కానీ ఈ ఆట ఏంటో తెలీదు. ఆడదాం, ఇవి ఇవి ఏం లేదు, చేతిలో చేయేసుకుందాం, బావతో ముచ్చట్లు చెప్పుకుందాం. వాట్ ఎవర్, సో ఇలా మనం ఫన్ చేయాలన్నా వీళ్ళ నేర్పించాలన్నా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి, మరి చేతిలో చేయేసి ఆడేయరా గేమ్ ఆడడానికి మీరు రెడీయా? సో మరి గేమ్ ఏంటో తెలుసుకోవాలనుందా? సో గేమ్ ఏంటో తెలియాలి అంటే ప్రాపర్టీస్ రావాలి, మరి పించేద్దామా? గేమ్ ఏంటి అంటే ఇటువైపు నుంచి సీనియర్స్ ముగ్గురు ఈ గేమ్ ని ఆడతారు, అలాగే జూనియర్స్ ముగ్గురు ఆడతారు అన్నమాట. బేసిక్ గా టైటిల్ ఏంటి, చేతిలో చేసి ఆడేరా కదా. అలాగే ఒకళ్ళు చేతుల్లో ఒకళ్ళు చేతులేసి ముగ్గురు కూడా ఒకరి వీపును ఒకరు ఫేస్ చేస్తే అలా క్లోజ్ సర్కిల్ ఫామ్ అవుతారు. ఓకే అర్థమైందా? సో మరి మధ్యలో ఒక బాల్ పెట్టేసుకొని, ఇక్కడ ఎంటీగా ఒకటి టబ్ కనిపిస్తుంది కదా, ఇక్కడేమో బాల్స్ బోల్డ్ ఉన్నాయి. ఒక బాల్ పెట్టుకొని అలా స్ట్రెయిట్ గా ముగ్గురు ఒకేసారి వెళ్లి బాల్ కింద పడేయకుండా ఆ ఫ్లాగ్ చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి ఇక్కడికి వచ్చేసి ఎంటీ టబ్ లో వేసేయాలి. జూనియర్స్ ఎక్కువ వేస్తే వాళ్ళు ఛాలెంజ్ గెలిచినట్టు, ఆబ్వియస్లీ వాళ్ళు గెలవలేరు. మరి సీనియర్స్ ఎక్కువ వేసి సీనియర్స్ గెలవబోతున్నారు అన్నమాట ఈ గేమ్ ని. ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గేమ్ కదరా, అందుకే ఇంత పెద్ద అయ్యేసరికి మర్చిపోయి ఉంటారు. సో ఛాలెంజ్ కి సీనియర్స్ రెడీగా ఉన్నారు. సీనియర్స్ ని గేమ్ ఆడడానికి ఎవరెవరు వస్తున్నారు? కమ్ ఆన్ బాయ్స్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యర్మాని సుట్
చేసిన స్లిప్ కూడా అవలేదు కదా. సీనియర్స్ అక్కతో ఉంటే ఇలానే ఆడతారు, అన్నతో ఉంటే ఇప్పుడు ఆడి చూపిస్తారు చూడండి. చిట్టి తల్లి కాలేజ్ కి వచ్చిన తర్వాత నా కొండ అంత అండ దొరికి ఆ కొండ అంత ఉంది, ఆ కొండ నీకు పడుతూ ఉంటావా? పోతావు. ఈ కొండనే ఈ టీమ్ కి రక్షణ, మీకేవాడున్నాడు చూపి. అరే కొండైనా బండైనా అది నా చిట్టి చెల్లిరా. ఓకే మన జూనియర్స్ కోసం చీర్ అప్. అండ్ టైం స్టార్ట్స్ నౌ. సీనియర్ సార్ లేకపోతే మన అపర్ణనా మీరు, అపర్ణనా మీరు. థాంక్యూ సో మచ్ సీనియర్స్, బాగా ఆడారు, థాంక్యూ సో మచ్. ఓకే నా పరువు నిలబెట్టినందుకు జూనియర్ క్లాప్. వీళ్ళేదో దగ్గర రెచ్చిపోతున్నారు కానీ సీనియర్స్ అంటే సీనియర్స్, గేమ్ ఆడతారు, ఛాలెంజ్లు విసిరితే స్పోర్టివ్ గా ప్రూవ్ చేసుకుంటారు కూడా. ఒక్క గేమే కదా గెలిచింది, మిగతా ఇంకా రెండు గేములు ఉన్నాయి, రెండు ఛాలెంజ్లు మనమే గెలుద్దాం. మీకు కావాల్సిన అన్ని జూనియర్స్ చేస్తారు, ఓకేనా? అసలు మీ వాళ్ళలో ఎంత నిజాయితీ ఉందో, మా వాళ్ళలో ఎంత గుండె ధైర్యం ఉందో తెలియజేయడానికి మా వాళ్ళు వస్తున్నారు. మీ వాళ్ళు రెడీయా కనుకో ఫస్ట్? మా వాళ్ళు రెడీ. ఇందుకి దేనికి రావాలో చెప్పట్లేదు చూసారా? పాయింట్ కి రారు ఎంతసేపటికి. కాంపిటీషన్ కి రావాలనేది పాయింట్, దేనికి రావాలనే దానికి ఏంటంటే ఓడిపోవడానికి రావాలి. ఓడిపోవడానికి వాళ్ళు వస్తే ఓడించడానికి మనం వెళ్తున్నాం ఛాలెంజ్ లో, కావునా? ఓకే సో మన నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే టచ్ చేసి చూ. ఓకే మరి టచ్ చేసి చూడు స్టార్ట్ చేయాలి అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ మనకి ఎదురుగా ఉండాలి. మరి అదేంటి ఆదిత్య? ప్రాపర్టీస్ కావాలి, అది కూడా తెలీదా? జూనియర్స్ ఏం కావాలి మనకి? ఓకే ప్రాపర్టీస్ ప్లీజ్. సో ప్రాపర్టీతో పాటు మన సీనియర్స్ కంటెస్టెంట్స్ కూడా వచ్చేసారనమాట, రెడీగా ఉన్నారు. మరి మీ జూనియర్స్ ఎవరమ్మా వచ్చారా? ఆల్రెడీ వచ్చారు. మీ వాళ్ళకంటే ఎక్కువ మా వాళ్ళకి తొందరతో పాటు పేషెన్స్ కూడా చాలా తక్కువ కాబట్టి ఆడడానికి కూడా రెడీ ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటి అపర్ణ? ఓకే ఎలాగో ఛాలెంజ్ గెలిచాము, ఓతగా ఎక్స్ట్రా చేస్తున్నారు కదా, మరి మీ వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ నేను పిక్ చేస్తా, ఇటు రామ్మా. ఎల్రా నాన్న. నీ పేరేంటి? అభినయ్. అభినయ్ అభినయ్ బాగా అభినయించడమే కాదు, యాక్షన్ ఓవర్ యాక్షన్ కూడా పొద్దునుంచి బాగా చేస్తున్నాడు చూస్తున్నాను. సరే తిప్పు. ఓకే మరి ట్రూత్ వచ్చింది కాబట్టి నువ్వు చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నావు, కానీ ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బోల్డ్ అన్ని బ్యాడ్ బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్స్ పెట్టుకుంటూ ఉంటారు. సరే నీకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అండ్ అది ఎందుకు నువ్వు మానేయలేకపోతున్నావు? ఇప్పటి వరకు మానేయలేని నీ బ్యాడ్ హ్యాబిట్ గురించి మా అందరికి చెప్పాలన్నమాట, చెప్పు. ఎదుటి వాళ్ళని ప్రేమించడం. అబ్బో ఏంటి, నమ్మాలనిపిస్తుందా ఇక్కడ ఎవరికన్నా? ఎదుటి వాళ్ళని ప్రేమించడం. ఎంత మందిని ప్రేమించావు? ముగ్గురు. ముగ్గురు? ఇది నిజం చెప్పాడండి? ఏ మరి ఎందుకు ముగ్గురిని ఎందుకు వదిలేసావు అసలు, కారణాలు ఏంటో? కారణాలు వాళ్ళే. కారణాలు వాళ్ళే? ఇది ఇందుకే మీకు
ఓకే ఎనీవేస్ సరే బానే ఒక్కునావు కాబట్టి థాంక్యూ సో మచ్. వెల్ డన్. ఆ పిలుద్దాం మరిగా చిట్టి తల్లి నాన్న. ఏదో చోద క్వశ్చన్ అడుగుతాడు ఆన్సర్ చెప్పేసి అంతే అడుక్కోని. ఏం పేరు? శిరీష. శిరీష, నీకు వచ్చిన ట్రూత్, నేను ఇస్తున్న ట్రూత్ ఏంటంటే, నువ్వు ఇంతవరకు ఏ తప్పు చేసి పక్కనోడి మీద తోసేసావు, అంటే ఆ తప్పు ఇంతవరకు వాడికి కూడా తెలియదు, ఇప్పుడు మా ఛానల్ ద్వారా మన ప్రోగ్రామ్ ద్వారా తెలుస్తుంది, చెప్పు ఏ తప్పు అది? పిల్ల కుందన బొమ్మలా ఉంది, అలాంటి డబ్బులు చేసేది మీ బ్యాచ్ మా బ్యాచ్ కదా, ఆయన ఏం కదా చిన్నప్పుడు చేసిన ఉంటాయి కదా, జిడి లాక్కోవడం ఇంకేంటి మేమి. నీకు బాగా అలవాటు కదా తనని చెప్పని. సరే నువ్వు చెప్పు. చెప్పమ్మా చెప్పు. మా ఫ్రెండ్ క్లాస్ వర్క్ ఆమె రాస్తే నేను ఆమెకు తెలియకుండా నేను టీచర్కి చూపించిన. అంటే ఆమె పేరు తీసేసి నీ పేరు వేసుకొని చూపించినావా? చూడడానికి సుపాని ముత్యం లెక్కున్నావు కానీ సూదిల దారాల పనులు ఉన్నాయి. వెరీ గుడ్. ఎనీవేస్ యాక్సెప్ట్ చేసినావు కాబట్టి క్లాస్ చూడాలి. డైలాగ్ అప్ నువ్వు పక్కెళ్ళు, మీ వాళ్ళని చూసుకుంటా. చూసుకో మా వాళ్ళను. ఏరుకో డ్రమ్మా. వాణి తిన్నావా? తిన్నానా. బాగా బలంగా ఉంది. అయితే ఇప్పుడు నువ్వు డేర్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి లాగా, ఒక అబ్బాయి లాగా యాక్ట్ చేస్తూ వెళ్ళు అమ్మాయికి సైడ్ కొట్టు. యాక్చువల్లీ అమ్మాయికి సైడ్ కొడితే ఎలా ఉంటుంది చూద్దాం మరి. సో వెళ్ళు ఒక అబ్బాయి లాగా నువ్వు యాక్ట్ చేసి నీకు నచ్చిన అమ్మాయికి సైడ్ కొట్టు, ఒక సీనియర్స్ కొట్టు, మరి వాళ్ళు పడితే నువ్వు డేర్ లో గెలిచినట్టు. ఓకేనా? ఇది మీ వాళ్ళంటి వాళ్ళకి అలవాటు, అయినా కానీ మేము యాక్సెప్ట్ చేయాల్సిందే కాబట్టి చేయమ్మా. ఆల్ ద బెస్ట్. ఓకే క్లాప్స్ మన జూనియర్స్. అమ్మాయి ఒకసారి లెగ్గ బావా. ఎందుకు? నచ్చిన అమ్మాయి నువ్వు. నచ్చితే లవ్వాలా? మరి లవ్వను. ఎందుకు? కాళ్ళు నొప్పి లేస్తుంది. ఎత్తుకోవాలా? మళ్ళా ఎత్తుకో. చెప్పు ఏంది? అయ్యో పైకి పైకి వస్తున్నావు. ఏందమ్మా? అయ్యో మరి మీ కిందికి రావాలా? లవ్ చేసావా? నేను లవ్ చేయాలంటే నాకు కొన్ని టార్గెట్స్, గోల్స్ ఉన్నాయి. అవన్నీ నీకు చెప్తా. అవన్నీ నా కోరికలు తీరిస్తే నీకు యాక్సెప్ట్ చేస్తా. ఓకేనా? షూర్. ఒక బిల్డింగ్ కావాలి, 2 బెంజ్ కార్స్, కొడితే స్టిక్కర్ అయిపోతావు, ఫుల్ మేకప్ సెట్. మేకప్ సెట్ మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమరా. 6 ప్యాక్ కావాలి. ముందు లవ్ చేయి, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అవి చూద్దాం. నువ్వు మొగడవేనా అసలుకి? నేను ఇంకా నీకు పెళ్లి చేసుకోలేదు కదా, మొగ్గునట్లయితా మొగ్గునట్లయితా. ఇలా అన్ని కోరికలు తీరిస్తేనే లవ్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. సిటీలో నీకంటే అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వారంలో వాళ్ళని పడేసి నా వెనక కూసేవరకు చక్కర్లు కొడతాం. మీ టర్న్ వచ్చింది కాబట్టి నాన్న చిన్ని లడ్డు దానా ఇరవైకు మా కొబ్బరి నూనె మొత్తం పెట్టినట్టున్నావు ఇంకా. ఓకే తిప్పు చూద్దాం. తమ్ముడు ఏం పేరు? నీ పేరు? శివప్రసాద్. శివప్రసాద్, నేను నీకు ఇస్తున్న డేరింగ్ టాస్క్ ఏంటంటే, రెడీ కదా నువ్వైతే యాక్సెప్ట్ చేయడానికి? ఓకే. ప్రే యువర్ ఫేవరెట్ హీరోయిన్, లవ్ యూ, ప్రే టు గాడ్. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? తమన్నా. తమన్నా? ఎందుకు నీలక తెల్లగుంటుందన్నా? సరే ఇప్పుడు తమన్నాని నువ్వు ప్రే చేయాలి. ఎట్లా అంటే, గుళ్ళోకి వెళ్ళి నువ్వు ఎగ్జామ్ ఏం ప్రిపేర్ అవ్వకుండా నన్ను రేపు ఎట్లాగైనా పాస్ చేయని చెప్పి ఎలా మొక్కుతావో ఇప్పుడు తమన్నా కూడా నీ ముందుంటే అలా మొక్కాలి. ఇట్లా మరదళం విష్ణు తమన్యాయ నమః, తమన్యాయ నమః. ఒకటే లైన్ వచ్చా? అంతే వచ్చా. ఇక డేరింగ్ టాస్క్ చేయలేకపోతున్నాం అంతే కదా? అవును. ఓకే మరి పనిష్మెంట్ ఇస్తారు మరి మా వాళ్ళు, దానికి రెడీగా ఉండాలి. ఓకేనా? ఓకే. నువ్వు ఓకే అన్నా కాకపోయినా మా వాళ్ళు ఇస్తారు ఫిక్స్ అయిపోదానికి. నీకోసం నేను ఇచ్చే డేర్ ఏంటి అంటే, దా పాటలు వచ్చా నీకు, పాటలు వింటావా? దా భయపడకలాగా పాటలు వింటావా? ఎలాంటి పాటలు వింటుంటావు? అన్ని అన్ని పాటలు వింటావా? అయితే ఒక మాస్ సాంగ్, ఒక సూపర్ మెలడీ రెండు పాటలు తీసుకొని
ఫస్ట్ ఒక లైన్ డియో డియో డిసక డిసక, తర్వాత ఇంకేం 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 కావాలి అంటూ రెండు లైన్లు అలా ఒక పాటది ఒకటి ఇంకో పాటది ఇంకోటిది కలిపి ఒక పాట పాడాలన్నమాట. మన అమ్మాయికి ఒక్కసారి క్లాప్స్. ఆగండి ఆగండి, ఇలా చప్పట్లు కొట్టి పిల్ల పాట పాడకుండా కవర్ చేయడం కాదు, మేము రెడీగా ఉన్నాం చెవులు పెద్ద పెట్టుకొని. కానీ డియో డియో డిసక 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 పిల్లారా వచ్చాడయ్యో స్వామి, నింగి చుక్కల్ ఎట్టేసింది భూమి, మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళ్తావెందుకో నెస్సం. పల్లవి పల్లవి కాదు, లైన్ ఒక్కటే, నెక్స్ట్ సాంగ్. లాలి నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, పాట ఉన్నదేనా మరో, నువ్వు పాడుతున్న టెంపో అయిన మనమైతే అసలు సాటిస్ఫై అవ్వలేదు కదా, పనిష్మెంట్ ఇచ్చేద్దామా, పాటతో సాటిస్ఫై చేయలేకపోయావు కాబట్టి మంచి మాస్ ఐటమ్ సాంగ్ కి బాట ఇచ్చేద్దామా. ఓకే మరి మీరు రెడీగా ఉంటే సాంగ్ కూడా రెడీగా ఉంది, రెడీయా సాంగ్ ప్లీజ్. జూనియర్స్ ఉన్నారే, వాళ్ళు అన్నా దున్నా లేకుండా ఏ పని చేయలేరబ్బా. ఇంకేం చేస్తావు ఇప్పుడు కూడా రమ్మంటే పొలమని ఇదో చెప్పోట వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మాటి మాటికి. సరే ఎనీ వేసుకో, బాగానే చేశాను. జూనియర్స్ కి నేను ఎప్పుడు బ్యాక్ బోన్ అని తెలుసుకున్నావు, బ్యాక్ బోన్ బెండ్ అయిపోయే బోన్ లాస్ట్ లో తెలుస్తుంది, ముందు టాస్క్. ఆల్రెడీ రెండు రౌండ్ లో విరిగిపోయింది మీ బోన్. ఏడ్చాలి ఎల్లు, ఏడ్చాలి ఎల్లు. దానానదా నువ్వు గెలుదా, వచ్చింది నీకు. నానా నీ పేరేం పేరు, నీ పేరేంటి? అశ్విని. ఓకే ఓకే. సరే అశ్విని, నేను నీకు ఇస్తున్న ట్రూత్ టాస్క్ ఏంటంటే దొంగతనంగా ఇప్పటి వరకు చేసిన పనులేంటి చెప్పాలి, ఒక మూడు చెప్పాలి. డాడీ పర్స్ నుంచి పైసలు కొట్టేయడం, పైసలు కొట్టేయడం. ఎవరు పాప నువ్వు? వంట మాడగొట్టేసి అక్క మీద వేసేయడం. ఆహా నా చిడి తల్లి, నీ టైపే, నీ టైపే. మూడోది నాకు ఇష్టమైంది చాక్లెట్ తినేసి అక్క తిన్నట్టు చెప్పడం. మరి ఫస్ట్ దొంగతనం చేసినావు కదా, మళ్ళీ తర్వాత తెలిసిపోయిందా డాడీకి? తెలిసింది, ఏమనలేదు. ఒక్క కూతురువేనా డాడీ? ఇద్దరు. చిన్నదానివా? చిన్నదానివి కాబట్టి పాపం పోనీ అనుకున్నారు. మరి మాడగొట్టుడు పాపం, మరి అక్క సంగతి ఏంది? అక్క కూడా వదిలేసింది. అక్క కూడా వదిలేసిందా, చిన్నదాని మరి మళ్ళా. ఇంకోటి ఏమో చెప్పినావు, చాక్లెట్లు, చాక్లెట్లు తిన్నా, అది కూడా అక్కడిసే పెట్టిందా? ఓకే యాక్సెప్ట్ చేద్దామా. తలకాయ తినేసారు వీళ్ళంతా, కానీ పాపం మా సీనియర్స్ మాత్రం చాలా చక్కగా వాళ్ళు అడిగిన ట్రూత్స్ కి నిజంగానే ట్రూత్స్ చెప్పారు, అండ్ అలాగే ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ చేశారు, పనిష్మెంట్లు కూడా తీసుకున్నారు, అందుకే మా వాళ్ళు సూపర్ ఒకసారి క్లాస్. ఆ ఎనర్జీ, ఆ కలర్ఫుల్ డ్రెస్సులు, ఆ అమ్మాయిలు, నా చిడితల్లి చూడు పాపు. మీ చిడితల్లిలు అందరూ అలాగే ఉంటారు, కానీ మా సీనియర్స్ చూసావా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో, పంచులు అయినా జోకులు అయినా ఏదైనా సరే మీ వాళ్ళలాగా కుళ్ళిపోకుండా వేస్తారు అన్నమాట. వాళ్ళని ఒక్కడే చూస్తే అర్థమైపోతుంది సీనియర్స్ ఎలా ఉంటారు. చెప్పమ్మా. చూడు నువ్వు ఎంతసేపు వాణి వాణి అంటున్నావు, ఇక్కడ చూసావా బ్యూటిఫుల్ గర్ల్స్ ఎంత మంది ఉన్నారు. బ్యూటీ గురించి మాట్లాడాల్సింది వీళ్ళే. సరే అసలు అందములో ఎంత ఎవరు ఎవరికి పోటీయో, ఎవరు అసలు ఏం చూపిస్తారో మా గర్ల్స్ రెడీ ఉన్నారు. అందం ఒకటే కాదు, టాలెంట్, ఆట ఆటాడించే సత్తా అన్ని ఉంటేనే అమ్మాయిలకి ఆ టాలెంట్ కదా. అమ్మాయిలు అంటేనే బాగా ఆటలు ఆడాలి, ఆడించే సత్తా కూడా ఉండాలి. మరి అలాంటి గీతలు మా సీనియర్స్ లో ఉన్నారని ప్రూవ్ చేసుకోబోతున్నారు
ఇప్పటి మన ఛాలెంజ్ గీతతో అంతా వీధి కాదు. ఓకే, ఎవరైనా సరే ఒకసారి ఛాలెంజ్ ఇస్తున్నారు అనుకోండి, జూనియర్ పిల్లలు గేమ్ ఆడటానికి కూడా భయపడాలి. మరి అలా ఎవరైనా డైలాగ్ చేస్తారా? ఇందాక నుంచి పులులతో సింహాలతో ఏదో కంపారిజన్ ఎల్బారం వచ్చేస్తుంది. సింహానికి తోకలు ఉండడం కన్నా పులి పిల్లికి తలకాయలు ఉండడమే బెటర్. అరే ఆ ప్యాంట్ ఎంగట్లో కొన్నారా? ప్యాంట్ ఎంగట్లో కొన్నారా? వాళ్ళ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ మనోళ్ళు ఒక డైలాగ్ ఇస్తారండి, చూద్దాం. ప్రతి ఓడు జూనియర్ జూనియర్స్ అంటే సీనియర్స్ అందరిని గుడ్డలోడ తీసుకొడతాం జూనియర్స్ అందరికీ. గెలిస్తే మీరేం చేయగలరు చెప్పండి? వీళ్ళు బాగా ఓవరాక్షన్ చేస్తున్నారు, తగ్గించడం ఛాలెంజ్ ఇచ్చేయండి అమ్మా. మన వాళ్ళు మా తరపు నుంచి అమ్మాయిలు గెలిస్తే మీ సైడ్ నుంచి ఇద్దరు అబ్బాయిలు వచ్చి తొక్కడు బిల్లు ఆడాలి కాలుగా చున్ని కట్టుకుని. ఓకే, వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చడానికి ఎవరైనా మన వాళ్ళు రెడీగా ఉన్నారా చెప్తారా? మా అమ్మాయిలు గెలిస్తే మేము సెలెక్ట్ చేసిన 4 బాయ్స్ వచ్చి నాగిరి డాన్స్ చేయాలి. నాగిరి డాన్స్ చున్నీ లేసుకొని, అది కూడా అమ్మా, అది ఛాలెంజ్ అంటే. ఓకే, మరి ఛాలెంజర్స్ ఒకరికొకరు విసురుకున్నారు, మరి ఎవరు గెలుస్తారో ఎవరు సత్తా ఏంటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడు సీతల్ని గీతల్ని పిలిచేయాల్సిందే. మరి గీతతో అంత వీజీ కాదు లో ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్న మన సీనియర్స్ గర్ల్స్ వచ్చేసేయండి. ఓకే జూనియర్ గర్ల్స్, మన వాళ్ళు కూడా రెడీ ఉన్నారు కదా, కమ్ ఆన్ వచ్చేసేయండి. ఒక్కళ్ళే వస్తే సరిపోతుందా? కాదు కదా, ప్రాపర్టీస్ కూడా రావాలి. కానీ ప్రాపర్టీస్ కంటే ముందు ఈ గేమ్ పేరేంటో తెలుసా? అసలు చాలా బాగుంది, ఆట ఆడుకుందాం రా. మరి రానగానే మా వాళ్ళు వచ్చేసారు, మీ వాళ్ళు కూడా పాపం ఏదో అలా వచ్చేసారు ఊపుకుంటూ. ఎనీవేస్ ప్రాపర్టీస్ పిలుద్దాము, ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, ప్రాపర్టీస్ వచ్చాయి, అలాగే జూనియర్స్ నుంచి అలాగే సీనియర్స్ నుంచి పార్టిసిపెంట్స్ కూడా వచ్చారు కాబట్టి గేమ్ ప్యాటర్న్ ఏంటో మా పన్న చెప్తుంది. ఎప్పుడు తప్పించుకోవడమే. సరే, ఇంతకీ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడేమో 2 వాక్యూమ్ స్టిక్స్ ఉన్నాయి, అలాగే కళ్ళకు గంతులు కట్టడానికి ఇవి కూడా ఉన్నాయి. అండ్ అక్కడ దూరంగా చూస్తుంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి, అవునా? అక్కడ పడేసి అక్కడోటి అలా కనిపిస్తున్నాయి కదా. సింపుల్, ఇలా ఇక్కడ ఒక అమ్మాయి నిల్చొని ఉంటుంది, ఈ ప్లేట్ ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నిల్చుంటుంది అన్నమాట. ఇద్దరికేమో కళ్ళకు గంతలు కట్టేసి వాక్యూమ్ స్టిక్ ఇస్తాం. ఏముంది అలా నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళకు తగిలిన ప్లేట్ ని వాక్యూమ్ తో ఇలా పట్టేసుకొని తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తే ప్లేట్ మీద గ్లాస్, మళ్ళీ మీరు ఇచ్చిన ప్లేట్ దాని మీద గ్లాస్, అలా అరేంజ్ చేస్తుంది అన్నమాట. సో 2 మినిట్స్ లో ఎవరైతే ఎక్కువ ప్లేట్ గ్యాదర్ చేయగలుగుతారో వాళ్ళే ఈ ఛాలెంజ్ ని గెలిచినట్టు. ఓకేనా? క్లియరా? కళ్ళకు గంతలు ఇద్దరికి ఉంటాయి, అర్థమైందా? ఒక అమ్మాయి మాత్రమే ఇక్కడ ఉంటుంది, ఆ అమ్మాయి అరేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, మరి గేమ్ అయితే అర్థమైపోయింది కదా. సీనియర్స్ రెడీగా ఉన్నారు కదా మీరంతా? ఓకే, మరి జూనియర్స్ ఓడిపోవడానికి ఎలాగో రెడీగా ఉన్నారు, మా వాళ్ళు గెలుస్తారు, మీరు ఛాలెంజ్ కి రెడీ అయిపోండి అంతే. వీళ్ళు ఎప్పుడు సోది చెప్తూనే ఉంటారు, మనం మాత్రం గేమ్ లోకి ఎంటర్ అయిపోదాం, ఆట ఆడుకుందాం రాలో. ముందు మరి జూనియర్స్ తహతహలాడుతూ రెడీ రెడీ అంటున్నారు కదా, లెట్స్ ఆస్క్ దెం టు గో. ఓకే, మరి మీరిద్దరు పొజిషన్స్ లో ఉన్నారు, నువ్వు కూడా రెడీ కదా వాళ్ళు తీసుకొచ్చిన ప్లేట్స్ ని అరేంజ్ చేయడానికి? ఏం అరేంజ్ చేస్తావులే. సరే, ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ ది గేమ్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఓకే జూనియర్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇప్పుడు సీనియర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి యువర్ టైం స్టార్ట్స్ నౌ లెట్స్ గో గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే గుండె బాక్స్ బట్టలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బట్టలైపోయే మైండ్ బాక్స్ బట్టలైపోయే మల్లె పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంటా చుట్ట ఓకే మా జూనియర్స్ ఎప్పుడు కూడా స్పోర్టినెస్ చూపించడంలో నంబర్ వన్ ఉంటారు ఛాలెంజ్ ఇచ్చారు ఓడిపోయాం కాబట్టి యాక్సెప్ట్ కూడా చేశాం కాబట్టి వెల్డన్ జూనియర్స్ చేరుకుంది ఒకదాని వెంట ఒకటి పోటా పోటీగా ఛాలెంజెస్ అండ్ అలాగే చాలా మా సీనియర్స్ కూడా గెలుచుకున్నారు అండ్ ఫస్ట్ నుంచి కనుక చూసుకుంటే ఫస్ట్ అయితే డాన్స్ ఛాలెంజ్ డాన్స్ నిజంగా మా వాళ్ళు ఇరగా తీసేశారబ్బా సూపర్ దేని ఇరగా తీసారో గానీ మా వాళ్ళు అసలు కుమ్మేశారు దాన్ని మీ వాళ్ళని మీరు మాత్రమే పొగుడుకోవాలి మా వాళ్ళు వేస్తే అందరూ పొగుడతారు ఓకే వాట్ ఎవర్ సో మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో మనం పిలిచేద్దాము ఫైనల్ గా ఎవరు ఏం గెలిచారు అనేది ఇప్పుడే తేల్ చేసుకుందాం మరి గిఫ్ట్ ప్రెజెంటేషన్ కి మనకి గెస్ట్ లు కావాలి కదా yes yes మరి అక్షర జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రవళిక గారిని మేము స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాము ప్రవళిక గారు మరి ఫస్ట్ మన ఛాలెంజ్ వచ్చేసి ఈ రోజు మన స్టూడెంట్ నెంబర్ 1 లో డాన్స్ అండ్ డాన్స్ ఛాలెంజ్ ని విన్ అయ్యారు జూనియర్ శిరీష అండ్ టీమ్ ఓకే మరి నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ర్యాంప్ వాక్ ర్యాంప్ వాక్ లో గెలుచుకున్నారు ఆ ఛాలెంజ్ ని సీనియర్స్ లోకేశ్వరి అండ్ టీమ్ సో మరి నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి సరైనోడు ఛాలెంజ్ ని గెలుచుకున్నారు జూనియర్స్ ప్రతాప్ అండ్ టీమ్ ప్రవళిక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని అలాగే స్టూడెంట్స్ అందరినీ చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్స్ అ లాట్ టూ ఛాలెంజెస్ లో ఎవరు గెలిచారో తెలుసుకోవడానికి ఇంకా టైం అస్సలు లేదు ఎందుకంటే ఇప్పుడు గెస్ట్ వచ్చేస్తున్నారు గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు మరి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేస్తున్నాం స్టేజ్ మీదకి అక్షర జూనియర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గణేష్ గారు నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి టచ్ చేసి చూడు ఛాలెంజ్ ని గెలుచుకున్నారు జూనియర్స్ మోనికా అండ్ టీమ్
నడిచాయి. మేమిద్దరం కూడా చాలా ఫైట్ చేసేసుకున్నాము. బట్ ఎండ్ ఆఫ్ ది ఛాలెంజెస్ కొన్ని సీనియర్స్ కొన్ని జూనియర్స్ గెలుచుకున్నారు. సీనియర్స్ కొన్ని గెలిచారు, జూనియర్స్ కొన్ని ఎక్కువ గెలిచారు. ఎప్పుడో ఇలా భ్రమల్లో బతికేది, డ్రీమ్స్ లో ఉండేది పిల్లలే అన్నమాట. అలా భ్రమల్లో మీరు బ్రతుకుతూనే ఉండండి. ఎనీవేస్, మేమైతే ఒకసారి మీకు అందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాము. స్టూడెంట్స్ చాలా ఎంకరేజ్ చేసి చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, అలాగే మా ఎనర్జీని కూడా డబుల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అక్షర జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ టీమ్ అందరికి కూడా వన్స్ అగైన్ స్టూడెంట్ నెంబర్ 1 తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. మరి తక్కువ ఎక్కువ ఈ గొడవ ఎప్పుడు ఉండేది, ఇలాంటి ఫైర్ ని ఇలాంటి గొడవని ఇంకా డబుల్ చేస్తూ ఇంకా కొత్త కొత్త ఛాలెంజెస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము మన స్టూడెంట్ నెంబర్ 1. అప్పటి వరకు దిస్ ఇస్ అపర్ణ అండ్ దిస్ ఇస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు ETV ప్లస్. బై బై.